అందరికీ నమస్తే అండి రాజకీయంగా ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం కొండపి ఒంగోలు పక్కనే ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కనే ఉన్న రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇది ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వామి గారు గెలిచారు టీడీపీ అభ్యర్థి స్వామి గారు స్వల్ప మెజారిటీతో గెలిచారు ఆ తర్వాత గతేడాది దాదాపుగా వన్ ఇయర్ కిందట ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా వరికూటి అశోక్ బాబు గారు బాధ్యతలు స్వీకరించారు అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ వెంకయ్యను పక్కన పెట్టి అశోక్ బాబు గారికి వైసీపీ ఇన్ఛార్జిగా ఇచ్చారు నిజానికి చాలా ప్రశాంతం ఈ కాన్షన్సీలో పెద్ద పెద్ద గోడవలు కానీ రచ్చ అదేం ఉండదు అప్పుడప్పుడు ఏదో ఎన్నికల సమయంలో కొన్ని గ్రామాల్లో మాత్రమే ఇటువంటి రచ్చ రగడ జరుగుతుంటుంది ఈ నియోజకవర్గంలో ఈరోజు పొద్దున్న కొన్ని రియాలిటీ షోస్ జరిగాయి రియాలిటీ షోస్ అనే అంటాను ఎందుకని అన్నాననే చెప్తా తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ గుర్తుంది కదా ఎమ్ఆర్ఏ ఎన్ఆర్ఈజిఎస్లో ద్వారా కావచ్చు స్వచ్ఛ భారత్ ద్వారా కావచ్చు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కావచ్చు ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పదిహేను వేలు ఇచ్చింది దాన్ని టీడీపీ ఒక మహాయజ్ఞంలో భావించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మరుగుదొడ్డులు నిర్మించే క్రమంలో కొండ నియోజకవర్గంలో కూడా చాలా నిర్మాణాలు జరిగాయి అయితే అప్పుడు ఎలా జరిగాయనేది అందరికీ తెలుసు ఆ ఊరిలో నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని టార్గెట్ మేరకు పూర్తవ్వాలని ఆ ఊర్లో స్థానిక నాయకులే ఒక వందలాది మరుగుదొడ్లు నాయకులే డబ్బులు పెట్టి కట్టేశారు ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను వాళ్ళు తీసుకున్నారు దానిలో వాళ్ళు ఎంతో కొంత కమిషన్ అయితే తీసుకుంటారు ఇది కరప్షనా లేదా కమిషనా లేదా ఇంకేంటి అనేది ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు అయితే దీనిలో స్వామి గారు అవినీతికి పాల్పడ్డారు దాదాపుగా ఇరవై కోట్లకు పైగా ఆయన అవినీతి చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఆ ఆరోపణ చేస్తూ వరుకోటి అశోక్ బాబు గారు అశోక్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొండపి నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల మీద ఇదిగో ఇలా చెంబులతో డా ఎమ్మెల్యే స్వామి గారి ఇంటికి వెళ్ళారు ఇలా చెంబులు పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయాలని పొద్దున్న పిలుపునిచ్చారు ఇదిగోండి చెంబులు ఉన్నాయి కదా ఆ చెంబులు పట్టుకొని వెళ్ళారనమాట ఇదిగోండి వైసీపీ జెండాలు పట్టుకొని చెంబులు పట్టుకొని నాడా నానా హడావుడి చేసుకుంటా అలా కొండపు వీధుల్లో తిరిగారు ఇది నిన్న నిన్న పిలుపునిచ్చిన ప్రోగ్రా నిన్న కాదు మొన్న పిలుపునిచ్చిన ప్రోగ్రాం ఎమ్మెల్యే స్వామి గారి ఇంటికే వైసీపీ కార్యకర్తలు అందరూ రావాలి చెంబులు పట్టుకొని నిరసన జరుగుద్ది ఆయన అవినీతికి వ్యతిరేకంగా అని ఇక్కడ కొన్ని కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అవినీతి జరిగితే వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది ఏ ఫైబర్ నెట్ కుంభకోణంలోను అలాగే స్కిల్ డెవలప్మెంట్ అని అలాగే అమరావతి ల్యాండ్స్ అని అలాగే ఎక్కడెక్కడో పోలవరం అని అదని ఇదని చాలా అవినీతిని కొండను తవ్వి ఎలుకును పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారే మరి మరుగుదొడ్ల నిర్మాణంలో స్కామ్ జరిగితే స్వామి గారిని వదిలిపెడతారా వైసీపీ ప్రభుత్వం ఆయన అసెంబ్లీలో వైసీపీకి వ్యతిరేకంగా అంత ధాటిగా గలం విప్పినప్పుడైనా ప్రభుత్వమే మాట్లాడాలిగా ప్రభుత్వమే అధికారికంగా సిఐడి విచారణ ఇంకేదో విచారణ వెయ్యాలిగా వేయలేదుగా కేవలం అశోక్ బాబు గారి పర్సనల్ ప్రోగ్రాంగా మారిపోయింది ఇది నిజంగా నేను వైసీపీ తరఫున కూడా ఒకసారి ఆలోచించాలి నిజంగా అక్కడ అంత అవినీతి జరిగింది కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తే విచారణ కమిటీ వేయాలి లేదా సిఐడి విచారణకు ఆదేశించాలి లేదా అసెంబ్లీ పరంగా అయినా మాట్లాడాలి ఇప్పటివరకు వరకు ఎటువంటి చర్చ జరగల ఈ నాలుగేళ్ళు సైలెంట్గానే ఉన్నారు నాలుగేళ్ల తర్వాత మరెందుకు అశోక్ బాబు గారు ఈరోజు తన కార్యకర్తలతో సహా ఈ ప్రోగ్రాం చేశారు బహుశా వరకుట అశోక్ బాబు గారు ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఏమీ చేయాలా ఏదో ఇంటర్నల్గా గడప గడపకు వైసీపీ ఆ పార్టీ పరమైన ప్రోగ్రామ్స్ చేసుకున్నారు తప్ప టీడీపీకి వ్యతిరేకంగా ఒక పెద్ద ప్రోగ్రాం చేయాల సో అందుకే తన ఉనికి కోసం తన బల నిరూపణ కోసం తన పట్టుదల కోసం ఇలా తన పర్సనల్ అజెండాగా ఈ ప్రోగ్రామ్ చేపట్టారు అని అయితే మనం భావించవచ్చు అయితే వైసీపీ కార్యకర్తల నుంచి రెస్పాన్స్ బాగానే ఉంది వైసీపీ వాళ్ళు బాగానే వచ్చారు యాక్చువల్లీ ఈ ప్రోగ్రాంకి పోలీసులు కూడా అనుమతించలే మొదట అశోక్ బాబు గారిని గృహ నిర్బంధం చేశారు కానీ ఎంతైనా అధికార పార్టీ కదా అధికార పార్టీ నాయకుడిని ఎంతసేపనో గృహ నిర్బంధం చేస్తారు ఒక అరగంట తర్వాత మళ్ళీ వదిలేశారు ఇది జరిగింది అంటే పోలీసుల సహకారంతోనే మేబీ జరిగి జరిగి ఉంటుంది ఎందుకంటే ముందుగా హౌస్ అరెస్ట్ చేసి ఆ తర్వాత వదిలేశారు కదా అయితే ఇక్కడ ఎమ్మెల్యే స్వామి గారి ఇంటికి వెళ్ళే క్రమంలో టీడీపీ కూడా ఒక పోటా పోటీ కార్యక్రమం తలపెట్టింది ఈ విషయం తెలుసుకొని టీడీపీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే గారింటికి భారీ సంఖ్యలో చేరుకున్నారు టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ కొంత గొడవ గొడవ ఏదైనా జరుగుద్దేమో అనేటట్టు కొంత ఇష్యూ జరిగిందనమాట ఇదిగోండి ఎమ్మెల్యే స్వామి గారు అలాగే కార్యకర్తలు భారీ సంఖ్యలో జాతీయ రహదారి మీదకు చేరుకున్నారు వెళ్ళి జాతీయ రహదారి మీద వైసీపీ వాళ్ళు వచ్చే రోడ్లో అడ్డగించే ప్రయత్నం చేశారు ఈ విషయం పోలీసులకు తెలుసుకొని పోలీసులు వీళ్ళని అడ్డుకున్నారు వాళ్ళని అడ్డుకున్నారు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ క్రమంలోనే గారేమో అక్కడ రోడ్డు మీద బైఠాయించారు బైఠాయించే క్రమంలో అక్కడ కాస్త పెనుగులాట జరిగి గారి షర్ట్ జరిగింది ఆ తర్వాత పోలీసులు స్వామి గారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళారు సో ఇంత నాటకీయ పరిణామాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రియాలిటీ షో అంటాను నేను అక్కడ ఏమి జరగలే ఏమీ లేదు నిజంగా ఏమనుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఊరుకోరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఊరుకోరు లేదా ఆ జిల్లా నాయకులు ఊరుకోరు నిజంగా అక్కడ స్కామ్ జరిగితే ఎందుకు ఊరుకోరంటున్నానంటే ఎన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఎన్ని అంశాలను ఎన్ని అవినీతి అంశాలను బయటకు తీసుకొచ్చారు కానీ ఎక్కడా కూడా ఇది లేదు కదా ఈ ప్రస్తావన మరుగుదొడ్లు కుంభకోణమని మరి కొండపు నియోజకవర్గంలో ఈ రోజు మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది నాలుగేళ్ల తర్వాత సో ఇది ఒక నాయకుడి పర్సనల్ ప్రోగ్రాం ఒక నాయకుడి ఉనికి కాపాడుకునే ప్రోగ్రాం ఒక నాయకుడి బల నిరూపణ ప్రోగ్రాం అని ఆ కొన్ని రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి మరి ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే అక్కడ లోకల్ కార్యకర్తలకు తెలుసు వాస్తవం ఏమిటి ఏ విధంగా జరిగిందనేది మొత్తానికి చెంబులు పట్టుకొని వెళ్ళే కార్యక్రమం అయితే కొంచెం కొత్తగానే ఆలోచించారో అనుకోవచ్చు ఎవరో వ్యూహకర్తను పెట్టుకున్నారేమో పొలిటికల్ స్ట్రాటజిస్టులకే ఇటువంటి ఐడియాలజీలు వస్తాయి నిజానికి దీనికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ కూడా పినాయిల్ బాటిల్స్ పట్టుకొని ర్యాలీ చేయాలనుకున్నారు వాళ్ళు చెంబులు పట్టుకుంటారు మేము పినాయిల్ పట్టుకుంటాము ఫినాయిల్స్ పట్టుకొని వైసీపీ వాళ్ళ నోళ్ళు శుద్ధి చేస్తాము అని చెప్పి ఫినాయిల్ బాటిల్ పట్టుకోవాలనుకున్నారు కానీ ఎందుకులే పోటా పోటీగా గొడవ ఎందుకులే అని చెప్పి టీడీపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారనమాట మరి దీని పర్యావరసాలు ఎలా ఉంటాయనేది చూద్దాం థ్యాంక్ యూ